పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని క్రోసూరు, అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట మండలాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెదకూరపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ ముఖ్యతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధికారులు ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రజలకు చక్కని పాలన అందుతుందన్నారు. జగన్ నిరంకుశ పాలనకు గుణపాఠం చెప్పిన ప్రజలు 93% మంది ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలను గెలిపించి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి తొలిసారిగా మా స్కూల్ విచ్చేసినందుకు మేము కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పెదకూరపాడు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ క్యాంపస్లో జెండా వందనం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్లు కానీ, ఇక్కడ లోకల్ నాయకులు కానీ, అట్లానే అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజున మనం ఎంతోమంది మహానుభావులు త్యాగఫలంతో వచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. మనం తప్పు చేయకుండా, అవినీతి చేయకుండా, అవినీతి రహిత సమాజాన్ని అందించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో పిల్లలకు కానీ, పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే మనం, మన ముందు తరాలు ఎట్లా పర్ఫెక్ట్గా పనిచేశారో మనం అట్లా పర్ఫెక్ట్గా పనిచేస్తేనే రాబోయే రోజుల్లో సొసైటీ బాగుంటుంది. ఎటువంటి స్వార్థం లేకుండా మన ముందు తరాల్లో పెద్దలు, మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ సమాజం కోసం ఎట్లా పాటుపడ్డారో మనం కూడా సొంత లాభం కొంతమని, కొంతవరకు సొసైటీ కోసం చేయాలని నేను అందరికీ సూచిస్తున్నాను. అట్లానే గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే కుల మతాలకు అతీతంగా, కులాల గురించి కానీ, మతాల గురించి కానీ మాట్లాడుకోకుండా మనం సొసైటీలో అందరూ సమానంగా చూసుకుంటూ ప్రభుత్వాలు అందించే పథకాలని అందరికీ అందించుకుంటూ వాటిలో కూడా ఎటువంటి అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.